తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మలిసాల శివారు తిరుమలాపురం వెళ్లే రోడ్డులో అక్రమసారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 2500 లీటర్ల బెల్లపు ఊటను గురువారం పోలీసులు ధ్వంసం చేశారు. సారా తయారీ అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జగ్గంపేట ఎస్ఐటి రామకృష్ణ నడుం బిగించారు. పోలీసులు ఎక్సైజ్ అధికారులు ఎంత పకడ్బందీగా సారాపై అడ్డుకట్ట వేస్తున్నా సరే అక్రమార్కులు సారా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగ్గంపేట మండల పరిధిలో సారా పట్టీలు అనేది లేకుండా పోలీసులు పకడ్బందీగా జల్లెడ పడుతున్నారు. కానీ కొన్ని చోట్ల దట్టమైన పొదలలో బెల్లపు ఊటను నిల్వ చేస్తున్నారు. దీనిలో భాగంగా జగ్గంపేట మండలంలోని మలిసాల గ్రామ శివారులో సారా తయారు చేసేందుకు బెల్లపు ఊటను నిల్వ ఉంచినట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ తన సిబ్బందితో మలిసాల శివారు తిరుమలాపురం రోడ్లో పొదలమాటున సుమారు 15 డ్రమ్ములలో నిల్వ ఉంచిన బెల్లపు ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. సుమారు 2500 లీటర్ల బెల్లం ఊటను డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.